టాస్క్లు ఆడితే విన్ అయిపోతారా? బిగ్ బాస్ హౌస్లో ప్రతి టాస్క్ విన్ అయితే విన్నర్ అవుతారా అంటే గత జరిగిన 7 సీజన్లు చూసుకుంటే ఎవరు అంతలా ఆడలేదు. నిజంగా టాస్క్లు ఆడేవాళ్ళే విన్ అవ్వాలంటే హౌస్లో మెహబూబు, నిఖిల్, గౌతమ్ వీళ్ళే. మెహబూబ్ అయితే ఏ టాస్క్ వచ్చినా సీజన్4లో తుక్కు తుక్కు కింద దూసి అతను పాడేసేవాడు, అంతలా ఆడేవాడు టాస్క్లు. బట్ టాస్క్ ఆడితే కాదు కదా, బయట జనాలు హృదయాలు గెలవాలి, ఇంట్లో అందరి మనసులు గెలవాలి, మొత్తం అందరికీ ఫెయిర్గా అనిపించాలి, ఈడు వర్తిరా ఈ క్యాండిడేటు టాప్లో ఉండడానికి అని చెప్పి అనిపించాలి. టాస్క్ 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 ఏం కాదు, ఆ బాల్ ఎక్కడ తెచ్చి ఎవడ ముంచెత్తే ఏమి ఉందిలే, కానీ గేమ్ పరంగా చూసుకుంటే అది. సో ఈసారి రాయల్ క్లాన్లో చూసుకుంటే మెహబూబ్ చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్, ఇంకా రోహిణి, అవినాష్, టెస్టి తేజ వీళ్ళ ముగ్గురు ఎంటర్టైన్మెంట్ పర్పస్ బేస్డ్ మీద వచ్చారు, ఎందుకంటే హౌస్ ఎంటర్టైన్మెంట్ తీసుకురావాలి అని చెప్పి గంగవ్వన్ కూడా అదే తీసుకొచ్చారు, ఎందుకంటే కొంచెం ఓల్డేజ్ కామెడీ కూడా బయట ఇష్టపడతారు అనే సెన్స్తో తీసుకొచ్చారు. బట్ గంగవ్వ 1-2 వారాల మించి ఎక్కువ ఉండదు నాకు తెలిసినంత మట్టికి. సో ఉంటే మంచిదే, మోస్ట్లీ బయట తలా పిఆర్ టీం తలా వర్క్ చేస్తున్నాయి కదా, మోస్ట్లీ దాన్ని బట్టి కూడా నేను అనుకుంటున్నాను. అండ్ అంతేకాకుండా ఈ వారం ఎలిమినేట్ అవుతున్న వాళ్ళు నాకు తెలిసినంత వరకు సీత ఎలిమినేట్ అవుద్దని నేను అనుకుంటున్నాను. సో సీత నామినేషన్స్లో కూడా ఉంది, సో మేబీ గంగవ్వ నెక్స్ట్ వీక్, ఆ తర్వాత నెక్స్ట్ వీక్ అయి ఉండొచ్చు, గేమ్ ఆడితే ఉండొచ్చు చెప్పలేం. సో ఇది మరి అది టాస్క్ ఆడితే మాత్రం బిగ్ బాస్ విన్నర్ అవ్వలేరు. సో నాకు మనకంటే టాస్క్ ఏం ఆడలేదు, ఏది విన్ అవ్వలేదు, కానీ బయట మంచి సింపతి అయినా చెప్పడం ఏదన్నా అది ఒకటే. బట్ బయట అయితే మంచిగానే వెళ్తుందని ఇంట్లో వాళ్ళకి అర్థమైంది. ఇప్పుడు వాళ్ళు ఎలాంటి చేంజెస్ చేసుకుంటారు వాళ్ళు విన్ అవ్వడానికి, లేకపోతే మళ్ళీ ఇతన్నే కార్నర్ చేసి మళ్ళీ ఇతనికి ఓట్లు పడేటట్లు చేస్తారా? ఎందుకంటే గత వారం నామినేషన్స్, గత నాగార్జున ఎపిసోడ్ కూడా మన నాగమణి కంటకి బాగా ప్లస్ అయింది.